పూజా టీవీ ప్రేక్షకులకి పరమేశ్వరార్పణం నమస్కారం. మనం పురాణం రహస్యంలో రోజుకొక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆమూలంగా పురాణం ఏం చెప్పింది, మనం ఏం చేస్తున్నాము, వర్తమానానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకొని మనం మాట్లాడుతున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా మనము షోడశోపచార పూజల గురించి మాట్లాడుతున్నాం. నిన్నటి రోజున నైవేద్యం అనే పదార్థాన్ని భగవంతుడికి ఎలా నివేదన చేసుకోవాలో చూసాం. ఇక నైవేద్యం తదనంతరం భగవంతుడికి నైవేద్యం సమర్పయామి, నైవేద్యానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి, భగవంతుడికి ఆచమనం ఇవ్వాలి. మరి ఇక్కడే ఒక ప్రధానమైన సమస్య ఉత్పన్నమవుతుంది. అసలు ఆచమన పాత్ర వేరుండాలి, భగవంతుడి కలశ పాత్ర వేరుండాలి, స్నాన పాత్ర వేరుండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం పూజలో ప్రధానమైన అంశము కలశ పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మొదటి రోజున కలశస్థాపన చేస్తున్నామో, ఏ దేవతనైతే మనము ప్రధాన దైవంగా భావించి ఆ దేవత ఆరాధన చేస్తున్నామో, ఆ దేవతకి ముందుగా గణపతి దీపారాధన అనంతరం గణపతి ప్రార్థన చెయ్యాలి. వీలున్నవారు షోడశోపచార పూజ చెయ్యాలి, అలా లేని వారు గణపతికి పంచోపచార పూజ చెయ్యాలి. ఆ పూజ కంటే ముందు కూడా కలశ పాత్ర అని పెట్టుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం పురాణంలోంచి వర్తమానానికి అన్వయం చేసుకుంటే తాగే పాత్ర వేరుంటుంది, మనకు నీళ్ళు తాగే పాత్ర, వండుకుండే గిన్నెలు వేరుంటాయి, ఉంటాయి కదా. అలాగే స్నానానికి బాత్రూంలో వేరే బకెట్లు కానీ వేరే పాత్రలో ఉంటాయి, నదిలో ఉంటుంది. మనకి ఇన్ని ఉండగా భగవంతుడికి కూడా అన్ని రూపాల పాత్రలు ఖచ్చితంగా ఉండాలి. మొట్టమొదట కలశం చెంబు తీసుకోవాలి, దక్షిణత మనకు కుడి పక్కన చెంబును పెట్టుకోవాలి. అంటే భగవంతుడికి అందుబాటులో ఒక కలశ పాత్ర తీసుకోవాలి ఉపచార పూజ చేసేవాళ్ళు. ఆ కలశ పాత్రలో కలశే గంధ పుష్ప అక్షతై రభ్యర్చ. నేను మొట్టమొదటి చెప్పాను, గంధం అనేది స్వయంగా తనకు తాను చీసుకుంటే విశేషము, లేదు ఆ విధంగా కూడా గంధాన్ని పెట్టుకొని ఆ కలశానికి మూడు బుట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే కలశంలో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసు కదా, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతా కుక్షోతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోతయజర్వే దస్సామవేదో హ్యథర్వణ అంగైష్టచితా సర్వే కలశాంభుసమాశ్రితా అంటూ ఆ కలశంలో ఉన్నటువంటి దేవతను ఆవాహన చేసుకోవాలి. అక్కడ కలశంలో మనం అనుకుంటున్నాం మామూలు పాత్ర పెడుతున్నామని, అక్కడ కూడా చెప్తున్నాం ఇమం మేఘంగేత్యస్య మంద్రస్య సింధూద్వీప ఋషి సర్వానద్యా దేవత తృష్టుప్ చంద గంగాద్యా వాహనే వినియోగ. ఆ యొక్క కలశ పాత్రమే పెట్టుకొని మనస్సులో మంత్రం రాని వాళ్ళు కూడా అన్ని నదుల నీళ్లు ఆవాహన చేస్తున్న మనసులో అనుకోవాలి. ఇమం మే గంగే యమునే సరస్వతి శతుద్రిస్తోమకం సచదాపరుష్ణ్యా అసిజ్ఞామరుద్వదే వితస్తయార్జీ కేయే శృణుహ్యా శుశోమయా అంటూ గంగే చ యమునే చేవా కృష్ణే గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం గురు అంటూ కలశ పాత్రల్లో ఆ యొక్క నదుల నీళ్ళన్నీ కూడా ఆవాహన చేసి పెట్టుకోవాలి. అలా భావన చెయ్యాలి. నీవు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మంత్రార్థ ప్రకారంగా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, అక్కడ ఉన్నటువంటి గంగా స్నానం చేసి నీళ్ళు తీసుకొస్తున్న ఫలితాన్ని భగవంతుడు పూజ పాత్ర కోసం పెడతాడు. అలా కలశ పాత్ర పెట్టుకొని ఆ కలశంలోంచి ఉన్నటువంటి షోడశోపచార పూజలు చేయాలి. అంటే ధ్యాయామి చెప్పాను కదా, అలా ఆవాహన చేసుకోవాలి. మధ్య మధ్య ఆచమనం అని వస్తుంది కదా, ఆచమనం అన్నప్పుడు భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ నైవేద్యం పక్కన ఒక గ్లాసు నీళ్లు ఖచ్చితంగా పెట్టాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ కలశ పాత్రలో నీళ్ళు పెట్టకూడదు. ఎందుకంటే ఇంట్లో మనం బిందెతో మన అమ్మ నీళ్లు పట్టి పెట్టినప్పటికీ కూడా భోజనం దగ్గర కూర్చున్నప్పుడు పాత్ర ఉపపాత్ర
రెండు ఖచ్చితంగా ఉండాలి. ఒక చెంబుతో నీళ్ళు ఉండాలి, పక్కన గ్లాసుతో నీళ్ళు ఉండాలి, సంప్రోక్షం చేసుకోవాలి, ఇలా పెట్టుకున్నాం కదా. అలాగే భగవంతుడికి కూడా నైవేద్యం పెట్టేటప్పుడు ఒక ఉప పాత్ర అక్కడ నీళ్లు పెట్టుకోవాలి. వీలున్నవారు వెండి గ్లాసు లేదా ఇత్తడి గ్లాసు, రాగి గ్లాసు, ఏ గ్లాస్ అయినా కూడా భగవంతుడికి నైవేద్యం అయిపోయిన తా ఆ నైవేద్యం మీద నీళ్ళు చల్లి అమృతాపిధానమసి ఉత్తరాపోజనం సమర్పయామి. భగవంతుడా, ఈ ప్రసాదం స్వీకరించిన తర్వాత నీకు ఉత్తరాపోజనం చేస్తున్నానని ఆ ఉత్తరాపోజనం పట్టుకోవాలి. అప్పుడు భగవంతుడి యొక్క చేయి కడగాలి. హస్తౌ ప్రక్షాళయామి అన్నప్పుడు మన చెయ్యి ఎలా మనమైతే కడుక్కుంటామో భగవంతుడు చేయగలను. ఏంటి భగవంతుడా, శివయ్య ఈరోజు తృప్తిగా భోజనం చేయలేదేమి, నైవేద్యానికి పెట్టాను కదా నువ్వు ఎందుకు తీసుకోలేదు అన్న ఆర్తి జిజ్ఞాస మనకు మన ఎందు ఉండాలి. హస్తౌ ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి బ్రహ్మ కడిగిన పాదము. ఆ పాదాలు ఎవరు కడిగారు, బ్రహ్మ కడిగిన పాదము అంటూ ఆ పాదాల మీద నీళ్ళు వేయాలి. అస్తో ప్రక్షాళయామి శుభ్రంగా అమ్మకు కూడా నీళ్ళు ఇవ్వాలి చేతికి. ఎందుకంటే అతిథి మర్యాద అతిథి దేవో భవ, ఆ అతిథికి ఆ యొక్క పాత్రలో ఉన్న నీళ్ళు ఇవ్వడం వల్ల. అస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి అన్నప్పుడు ఆ యొక్క పాత్రలో నిలిచి భగవంతుడా నైవేద్యాన్ని కోరికలతో నింపేశాను కాబట్టి ఈ యొక్క నీళ్లు తాగవయ్యా అంటూ ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. భగవంతుడా ఆ అన్నం గుటుక మధ్యలో ఉండిపోతుందేమో, ఒక్క చుక్క నీళ్లు తాగవయ్యా శంకరయ్యా, మళ్ళీ రేపు మధ్యాహ్నం దాకా అంటూ ఆ ఇంట ఉన్న పరమాత్మ మహాదేవుడికి నమస్కారం చేసుకొని ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి అంటూ నీళ్ళు ఇవ్వాలి. చూశాం కదండి, మనము ఎలాగన్నైతే మనం ఎలాగా ఇంట్లో మనం ఎన్ని రకాల పాత్రలు మనం వాడుకొని ఎలా ఉన్నామో భగవంతుడికి కూడా అన్ని రకాల ఆచమనం కూడా చేయించాలి. చేయించిన తర్వాత అప్పుడు పూజ మనకి పూర్తి అవుతుంది. ఇక నెక్స్ట్ మనం తదుపరి చూస్తే తాంబూలం, బాగా గుర్తుపెట్టుకోండి. తాంబూల ఘట్టం కూడా చాలా విశేషమైనది. అసలు తాంబూలంతోనే పండిపోవచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా పండాలో చెప్తాను. తాంబూలం అన్నప్పుడు చాలామంది అర్చకులు కానివ్వండి, సాధకులు కానివ్వండి, పురోహిత ఇత్యాదులు వాళ్ళు కానివ్వండి ఏం చేస్తున్నారు, తాంబూలార్తే అక్షదాం సమర్పయామి వెంటనే అనే చేస్తున్నారు. ఒక్కనాటికి అలా చేయకూడదు. మీకు దక్షిణార్తే అక్షదాం సమర్పయామి అంటే మీరు ఒప్పుకుంటారా, ఇది సత్యమేనా, ఒప్పుకోవడం కష్టం కదా. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి అన్నప్పుడు నీళ్ళు లేకుండా ఒక్క మాట అన్వయం చేస్తాను. భగవంతుడికి భక్తితో చేసే ఆచారం భగవంతుడు స్వీకరిస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. అదే కనుక మీ కంచంలో మీ ఆవిడ అన్నం పెట్టేశానండి అయిపోయింది ఒప్పుకుంటారా, ఏమండి నేను మనస్సులో అనుకున్నారు మీరు పంచభక్ష పర్వన్నాలు తిన్నారు అయిపోయింది అంటే మీరు ఒప్పుకుంటారా, ఏమేని ఈ యొక్క భక్తి తగలవయ్యా నాకు పాత్రలో ఏదో ఒకటి ఉంటే పెట్టవయ్యా అంటారా అన్నారా. అలాగే భగవంతుడికి కూడా ఉపచారం చేసేటప్పుడు భక్తితో చేసే ఉపచారం మేలు. ఇక తాంబూలానికి వచ్చేటప్పటికి తాంబూలం చాలా విశేషమైనది. తాంబూల పూరితాముఖి దాడి మీ కుసుమ ప్రియా, అమ్మవారికి అమ్మవారి యొక్క సాధకులకి అమ్మవారి యొక్క ఉపాసనా పరులకి అమ్మవారికి పెట్టే తాంబూలమే చాలా విశేషము. ఒకనొక సమయంలో కామాక్షి పరదేవత అనుగ్రహం వలన ఒక చోట తాంబూలం వేసుకున్నటువంటి అమ్మ పరీక్ష చేస్తుంది. ఇప్పుడంటే తాంబూలాలు చాలా ఇళ్ళలు అలవాటైనాయి, కానీ తాంబూలం అన్నప్పుడు తమలపాకు తీసుకోవాలి, వెనక ముందు రెండు భాగాలు కట్ చేసి మంచిగా కొంచెం సున్నం రాయాలి, రాసి ఏలా లవంగ సంయుక్త, ఏలా ఏలాలము అంటే లవంగాలు, ఏలాచి, పచ్చకర్పూరము, జాజికాయ, అలాగే జాపత్రి మెత్తగా మంచిగా దంచి ఆ తాంబూలంలో వేసి అలా తాంబూలాన్ని మంచిగా రెండు ఒక్కలు మంచి ఒక్కలు ఉండాలండి, పోయి మామూలు ఒక్కలు కదా మనం వేసుకుంటే, ఎలాగైతే ఒక మంచి తీయటి కమ్మరదనం వస్తుందో అలా వేసి అమ్మవారికి తాంబూలం పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తాంబూలం పెట్టి ఆ తాంబూలం తెల్లవారు మీరు వేసుకోండి, ఎలాంటి సమస్య అయినా తీరుతుంది. ఎలాంటి సమస్య అయినా అమ్మవారికి తాంబూలం పెట్టడం అలవాటు అవ్వాలి, బాగా గుర్తుపెట్టుకోండి. సాధకులుగా పురాణంలో మనకు చెప్పింది తాంబూలం మస్ట్ ఉండాలి. ఆ తాంబూలాన్ని నీవు భోజనం తర్వాత నీవు వేసుకున్నా పండిపోతావు, నీ ఇల్లాలు తాంబూలం వేసుకున్నా పుట్టబోయేవాడు అత్యద్భుతమట. ఎలాగ తెలుసా, ఒకనొక సమయంలో
కామాక్షి పరదేవత అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల కూర్ల మాహూర్య ఏకవీరిక అని ఒక అమ్మవారు ఉంటారు అష్టాశక్తి పీఠాల్లోనే. అక్కడ మీకు ఇప్పటికీ అక్కడ పులిహార పంచభక్ష పర్వ అన్నారు, ఒక్కనాటికి ప్రసాదం పెట్టరు. అక్కడ ఎవరు వెళ్ళినా తాంబూలమే అమ్మవారికి ఇవ్వాలి, ఎవరైనా తాంబూలం నోట్లో వేసుకోవాలి. మామూలుగా అయితే ఇతరత్ర తాంబూలం తింటే పడని వాళ్ళు ఉంటే కనుక అక్కడ తాంబూలం వేసుకుంటే అద్భుతం కలుగుతుందట. అసలు తాంబూలం పెట్టి వేసుకుంటే సంతానం లేని వారికి కూడా అమ్మవారు సంతానం ఇస్తుందట. దాంపత్య కలహాలు ఉన్న వారికి కూడా తాంబూలం వేసుకుంటే అద్భుతమైన పరిహారం అట. అమ్మవారి దగ్గర పెట్టి తాంబూలం పెట్టాలి. ఆ తాంబూలం పెట్టేటప్పుడు అమ్మ తింటున్న భావం కలగాలి. ఒక ఉపమానం కూడా ఉంది, ఒక జరిగిన సంఘటన కూడా ఉంది. అమ్మ తాంబూలం ఎంత గొప్పది అంటే ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు కామాక్షి పరదేవత అనుకుంటూ తాంబూలం ఇవ్వాలి. ఎందుకంటే కామాక్షి అమ్మకు తాంబూలం అంటే చాలా ప్రీతికరమైనది. ఆ ఒక సందర్భంలో అమ్మవారు తాంబూలం వేసుకున్న తర్వాత బయటికి వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, సాధకుడిగా అమ్మవారు ఎవరినైనా రక్షిస్తుంది. కేవలము అనుష్ఠానంలో ఉన్న వాళ్ళని రక్షిస్తుందంటే మిగతా జనులు బిడ్డలు బిడ్డలే కదండి. బాగా గుర్తుపెట్టుకోండి, పురాణము అందరికీ ఒకటేనండి, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని లేదు. నీవు అనుష్ఠానం చేసుకున్నావా, నీకు నాలుగు వాక్యాలు వచ్చాయా, పది మంది ఉద్ధరాంజనకు ఉపయోగపడ్డప్పుడు భగవంతుడు నీకు ఏదో ఒక అవకాశం ఇస్తాడు, ఎక్కడొకడు అవకాశం ఇస్తాడు. నీకు చెప్పాలన్న జిజ్ఞాస ఉండాలి, పది మందికి హితోధికంగా చెయ్యాలని ఒక తాపత్రయం నీలో ఉన్న రోజున ఏ వాక్యం ఎలా స్ఫురించాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలనేది కేవలం భగవంతుడు మాత్రమే చూసుకుంటాడు. నీవు భగవంతుని నమ్మి చెయ్యి, విశ్వాసం పూనికే ఎందు ఉంచు. అలా ఒకనొక సందర్భంలో కామాక్షి పరదేవత తాంబూలం బయటికి వేసుకొని ఒక వృద్ధ స్త్రీ రూపంలో అమ్మవారు బయటికి వస్తుంది. ఒక సాధకుడు ఒక అనుష్ఠానపరుడు సాధన చేసుకుంటున్నారు. ఆ అమ్మవారు అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత వచ్చారు. నాయనా, తాంబూలం నోట్లో ఉంది, వేసుకుంటావా అని అడిగింది. అంటే పో అమ్మ పో, నీ నోట్లో తాంబూలం ఎందుకు, అందులో ఆడదానివి నీ తాంబూలం తినను. ఎవరికైతే ఆడవాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుందో, బాగా గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుందో, ఆడవాళ్ళని తక్కువగా చూసి ఉంటుందో వాడి పతనానికి హేతువు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ స్త్రీ జాతి ఔన్నత్యం కూడా గొప్పదనము. అందుకే అనేక స్తోత్రాలు అమ్మవారి మీద ఆవిర్భావం అవ్వడానికి కూడా కారణము స్త్రీ ఒక పరాదేవత, స్త్రీ ఒక శక్తి. కాబట్టి ఆ స్త్రీ మాతృమూర్తి, ఎందుకంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం తల్లికి ఉంటుంది. అక్కడ ఉన్నని అమ్మాని పిలుస్తున్నాం, అమ్మాని పిలుపు పిలుస్తుందంటే ఆ అమ్మకి ఈ అమ్మకి తేడా లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీ ఒక ఇల్లాలు తప్ప ఎవరైనా కూడా అమ్మ స్వరూపమే. అమ్మ అని ఒక్క మారు పిలుస్తున్నామా, అమ్మ అని ఒక్క భావన నీలో కలిగినదా, ప్రతి ఒక్కరూ ఉద్ధరింపబడతారు. ఏ ఒక్కరినో ఇద్దరినో తప్పుగా మనం భావన చేస్తున్నామా, అమ్మ అన్న భావన నీకు లేదా, నీ జీవితానికి పతన హేతువు. కనపడ్డ వస్తువు ప్రతీదీ అనుభవించాలి, ప్రతీదీ నా సొంతం అనుకున్నావా. ఒక్కనాడు ఏమైంది, రావణాసురుడు అంత పెద్ద తపస్సు చేశాడు కానీ చూడరాని స్థితిలో ఒక మహాసాధ్వీని, ఒక మహా ఇల్లాలుని ఒక తప్పుగా చూసినందుకు ఏమయ్యాడు? ఎంత పెద్ద ఉపాసన ఉన్నా ఏం ప్రయోజనం అండి, ప్రయోజనం ఉందా? అలాగే ఆత్మలింగం తీసుకున్నాడు కానీ ఒక రాముడి, ఒక మానవుడి చేత. అప్పటికీ రామచంద్రమూర్తి నిజంగా భగవత్ కృప అయినప్పటికీ కూడా పరమేశ్వరుడు ప్రత్యక్షంగా అక్కడ ఎవరికి శివలింగం ఇచ్చారండి, ఆత్మలింగాన్ని రావణుడికి ఇచ్చారు. కానీ రావణుడు చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల, స్త్రీ పట్ల కాంక్ష వల్ల, స్త్రీని అనుభవించాలని ఒక భోగ వస్తువుగా, ఒక లాలన వస్తువుగా చూడడం వల్ల రాముడి చేతిలో రావణుడు హతమయ్యాడు కదా. కాబట్టి స్త్రీని ఒక్కనాటికి తప్పుగా చూడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీ ఒక మాతృమూర్తి. ఎందుకంటే ఒక బిడ్డ చేత కానీ, ఒక తండ్రి చేత కానీ అమ్మాని పిలిపించుకుంటున్న ఒక మాతృమూర్తిని మనం సదా గౌరవించాలి. ఇప్పటికీ మన ఆర్టీసీ వారు కానివ్వండి, లేదా మన ప్రభుత్వం వారు కానివ్వండి, అనేక చోట్ల కూడా ఏమని రాస్తారు, స్త్రీలను గౌరవించడం మన బాధ్యత. ఎందుకు ఈ యొక్క హైందవ ధర్మం అంత గొప్పది అంటే, చాలామంది అంటుంటారు ఏమండి, వేద మంత్రాలలో స్త్రీకి ప్రధానమైన శక్తి లేదు. ఎవడన్నాడండి అసలు ఆ మాట అన్నవాడెవడు? వాడిని ఒక్కసారి ఇక్కడ నా ముందు కూర్చోమనండి, వాడికి పురాణం చదివితే అర్థమవుతుంది.
వారికి ఎవరికైనా కూడా స్త్రీకి ఇచ్చినటువంటి వేద మంత్రము ఎక్కడా ఇవ్వలే. నగాయత్రియా నపరమంత్రం నబ్రాహ్మణో నదైవతం. మంత్రాలకు శక్తి దేవతలో గాయత్రి. ఎవరండి ఒక ఉపాసనాపరుడు ఉద్ధరింపబడాలంటే కూడా కేవలం గాయత్రీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. గాయత్రీదేవి అనుగ్రహం లేకపోతే ఒక్కనాడికి నువ్వు ఉద్ధరింపబడలేవు. బాగా గుర్తుపెట్టుకోండి, గాయత్రి పరదేవత సంపూర్ణ అనుగ్రహం ఉండి తీరాలి కదండి. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమాత అని పిలుస్తున్నాం కదా, ఆ శ్రీమాత ఎవరండి? లలితా పరాభట్టారిక జగన్మాత తల్లి. అక్కడ కూడా ఎవరు ఉద్ధరింపబడుతున్నారండి? అమ్మా అని పిలిస్తే చాలు, మాతా శ్రీ. శ్రీ అంటే మనం రాసే ష, శంకర షాలో ష శారదాదేవి, ఈ ఈశ్వరి, కింద ఇచ్చే రేపం రమ. అంటే మనం ఒక శ్రీ రాస్తున్నాము అంటే అందరి దేవతలను, ముగ్గురు దేవతలను కూడా మనం తలుచుకుంటున్నాము. బాగా గుర్తు. ఇప్పుడు చెప్పండి, అంటే మనం ఏ పని చేసే ముందైనా శ్రీ రాస్తున్నామా లేదా? ఒక పెళ్లి పత్రిక వలన శ్రీ రాస్తున్నాం, ఒక ఉపనయన పత్రిక వలన శ్రీ, శ్రీమాన్, శ్రీయుత గౌరవనీయులైన శ్రీవాడంది ఎక్కడ ఉంటుంది? శ్రీ శక్తి స్వరూపము, శ్రీలో ముగ్గురు దేవతలు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నడూ పురాణం కానీ వేదమంత్రం కానీ హైందవ సనాతన ధర్మం కానీ అందరికీ సమపీటండి. సమదుఃఖస్థిత, అందరికీ సమానమే. ఒకరికి ఎక్కువ స్త్రీ ఎక్కువ పురుషుడు ఎక్కువ అని ఎక్కడా లేదు. ఆ భావం చదివితే ఆయా రూపాలు. ఇంటికి ఎవరు ప్రాధాన్యతండి? ఒక మాట మీరు చెప్పండి. సరే, ఒక ఇల్లు నడపాలంటే ఎవరు బాగా ప్రాధాన్యత? బాగా గుర్తుపెట్టుకోండి, అంటే ఒక ఇల్లు నడపాలి అనుకున్నప్పుడు అటు పురుషుడు ప్రాధాన్యత, ఎందుకంటే ఆ యొక్క స్త్రీ ఇంటి యజమాని సంపాదించుకొస్తే కదా స్త్రీ అంతా ఈ కుటుంబాన్ని నడిపేది. యజమాని సంపాదించుకోరాకుండా ఆ ఇల్లాన్ని నడపమంటే నడుపుతుందా? ఒక్కనాటికి నడపలేదు. అలాగే ఆ యొక్క యజమాని, ఇంటి యజమాని కూడా బాగా సంపాదించుకొచ్చిన వండి పెట్టి పిల్లల్ని ఆలన పాలన చూసేది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు, రాత్రి పడుకుండిపోయే వరకు అందరి సేవ, అత్తమ్మ సేవ, మామ సేవ, అందరి కుటుంబం సేవ చేస్తుండే ఆ స్త్రీ ఒక మాతృమూర్తే కదండి, ఒక శక్తి స్వరూపమే కదా. వేద మంత్రం కూడా అదే చెప్పిందండి. అన్ని వేద మంత్రాలు కూడా అంత ఎందుకండి? ఉపాసనాపరులను అడగండి, ఆ మాట చెప్తారు. ఒక మాట ఎన్ని చేయాలన్నా ఫస్ట్, ఇంకా నేను మీకు ఒక రహస్యం చెప్తాను ఇక్కడ. అసలు మనం రామ అనాలంటే ముందు గాయత్రి మంత్రాన్ని స్మరించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక చిన్న రహస్యం చెప్పే ప్రయత్నం చేస్తే స్త్రీకి ఎంత శక్తి ఉందో మీరు పట్టుకోండి, ఇంక అంతకు మించి శక్తి లేదు. మనము ఒకటి అని వేస్తాం కదా, ఒకటి అని వేసినప్పుడు ఆ ఒకటికి ముందు ఉన్నటువంటి సున్నాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి లేదనుకోండి అక్కడ, ఒకటి లేకపోతే మీరు ఎన్ని సున్నాలు వేసినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? ఏ ప్రయోజనము ఉండదు. అదే మీరు సున్నాలకు ముందు ఒకటి వేయండి, ఒక సున్నా ఒకటి ఒకటి వేయండి, ఓం భూర్భువః స్వః అంటూ అమ్మవారు గాయత్రి మంత్రం, ఓం గాయత్రీ దేవ్యై నమః. ధ్యాన శ్లోకం ఉందండి, ముక్తా విద్రుమహేమనీల ధవల ఛాయేర్ ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుజగదశుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తైర్వహందీం భజే అని ధ్యాన శ్లోకం గాయత్రి అమ్మవారిది ఉందండి. ఆ అమ్మవారి యొక్క ముఖము చూసిన, ఆ అమ్మవారి యొక్క నామస్మరణ చెప్పినా చాలండి, అనేకమైనటువంటి పఠాపంచలు అవుతాయట. ఇంకా ఒక మంత్రం ఉంది, సాధకులుగా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు గాయత్రి మంత్రాన్ని నిత్యం ఉపనయన సంధ్యావందనం చేసేవాళ్ళు గాయత్రిని స్మరించాలట. అక్కడ స్మరణ చేస్తేనే మీరు తర్వాత చేసేటువంటి పూజలన్నీ మీకు యాడ్ అవుతాయి. చెప్పా కదండి, చాలా చిన్న పాయింట్, ఒకటి ఒకటి పక్కన సున్నా, గాయత్రిని స్మరించాము, గాయత్రి అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో స్మరించుకున్నాం, ఓం గాయత్రీ దేవ్యై నమః అన్నాం. అన్న తర్వాత వెంటనే లక్ష్మీ గణపతయే నమః అన్నాం. సున్నా మీకు యాడైంది, యాడైంది కదా. ఒకటి మీకు ముందు ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. సున్నా ఉంది, ఓం నమ శివాయ అన్నాం, సున్నా ఉంది. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పడ్డాయండి?
ఇప్పటికి 1, 2, 0 అంటే 100 ఓం నమో నారసింహస్వామి నే నమః అన్నారు. అలా ఖాళీగా కూర్చోవడం ఎందుకని, మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు, మరొక 0 లలితా పారాయణం చేస్తున్నారు, మరొక 0 అంటే మీకు 1 తర్వాత ఎన్ని 0 యాడ్ అవుతూ వస్తున్నాయి కదా. అంటే ఎన్ని 0 యాడ్ అవుతున్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క తాదాత్మక చెందుతున్నాము అంటే స్త్రీనే ప్రాధాన్యత, గాయత్రి మంత్రము మహాప్రాధాన్యత. ఇక్కడ చూడండి, అమ్మవారు పెద్దపీట వేశారా లేదా, ఒక సాధకుడిగా ఒక అంతవరకు, ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ పేరులో శ్రీ అని రాయడం మీరు మొదలుపెట్టారా. శ్రీ ఇప్పుడు నా పేరులో ఉందండి, బ్రహ్మశ్రీ దేవీ ఉపాసకులు శ్రీ కేవీఆర్ శాస్త్రి అని రాస్తారు. శ్రీ అంటే నేను తెలియకుండానే అమ్మవారి యొక్క పేరును మనం స్మరణ చేస్తున్నాము. మీ ఇంటికి ఒక పెళ్లి పత్రిక వచ్చింది, అందులో మీ పేరు ముందు శ్రీ రాస్తారు కదా, అక్కడ అమ్మవారిని స్మరణ చేస్తున్నాడు కదా, లేదు అమ్మ అని పిలుస్తున్నారు కదా. ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అంటారు ఎంత దెబ్బ తగిలినా, ఒక ఉపమానం చెప్తాను, ఏదైనా జరగరాని జరిగితే ఇబ్బంది అయినా అమ్మ అమ్మ అంటేమే తప్ప, మనం వెళ్తున్నప్పుడు ఒక పిన్ గుచ్చుకుంది అనుకోండి, మనం వెంటనే ఏమంటాం, అపహనం అమ్మ అంటాం, లేదా ఉపాసనలు అమ్మా కామాక్షమ్మ అని పిలుస్తాం. అంటే అక్కడ కూడా ఎవరున్నారు, కామాక్షి పరదేవత ఉన్నది కదా, అంతే కదా. అంటే అమ్మ అని పిలిచామంటే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది కాబట్టి అమ్మ అన్న పిలుపులోనే అమ్మని పిలుస్తున్నాం మనము. అమ్మవారు అంటే మనకు ఆవిడ మధ్య వారు ఉన్నట్టు లేదండి, అమ్మ అని మనం ఒకటి అలవాటు చేస్తాం, అమ్మ కామాక్షమ్మ పరదేవత, భువనేశ్వరమ్మ పరదేవత, లేదు ఇష్టమైన దేవత ఏ దేవత అయినా కాళీ పరాదేవత. ఎవరినైనా అమ్మ అంటే ఈ ప్రపంచంలో పలకని వస్తువు లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తున్నామంటే పిలిచే పిలుపును బట్టి ఉంటుంది మన యొక్క మర్యాద. ఏ ఇంటికి వెళ్ళిన వెళ్ళినప్పుడు అమ్మ అని పిలిచే ఒక పిలుపు మాధుర్యం చాలా గొప్పదండి. ఇక్కడ కూడా మనము కామాక్షి పరదేవత తాంబూలము ఎలా స్వీకరించింది, తాంబూలం యొక్క పద్ధతి ఏమి అనేది మనం రేపటి సంచికలో మనం చూసే ప్రయత్నం, రేపటి యొక్క ఎపిసోడ్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తాంబూలం గురించి ఆమూలంగా తెలుసుకోవాలి, మనకు సమయాభావం కూడా తక్కువగా ఉంది కాబట్టి రేపటి రోజున కామాక్షి పరదేవత తాంబూలం ఎలా స్వీకరించో చూసే ప్రయత్నం చేద్దాం. మరొక మారు పూజాదేవులకి, మరొక మారు పూజా టీవీ ప్రేక్షకులకి పరమాత్మ అనుగ్రహం సదా ఉండుగాక అంటూ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తూ.